ఇంత హ్యాపీగా ఇంట్లో చక్కగా ఒక మంచి భార్యగా ఒక తల్లిగా ఇలా గడుపుతూ సడన్ గా మళ్ళీ ఇండస్ట్రీ మేకప్ వేసుకోవాలని ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? నాకు అసలు అనిపించింది, అదే నాకు కోపం వస్తుంది అందరు అడుగుతుంటే. అసలు నాకు అనిపించలేదు, ఇట్ హ్యాపెన్ ఇట్ జస్ట్ హ్యాపెన్. సిద్ధలింగయ్య గారు అని మన మురళి అని ఒక హీరో ఉండేవాడు మా టామిల్లో, పాపులర్ ఆయన, పెద్ద హిట్స్ చేశారు ఆయన. ఆయన కొడుకు ఇప్పుడు అథర్వాని హీరో. సో వాళ్ళ నాన్నగారు సిద్ధలింగయ్య గారు ఈ అథర్వాన్న వాళ్ళ గ్రాండ్ ఫాదరు. సిద్ధలింగయ్య గారిని పెద్ద ఇది అనమాట, ప్రొడ్యూసరు డైరెక్టర్ కన్నడలో. ఆయనకి చాలా ఇష్టం మా హస్బెండ్ సరే నేను. ఆయన మా ఇంటికి వచ్చి అస్తమానం ఏంటి నువ్వు అసలు ఇలాగా ఇవన్నీ అని చెప్పి ఆల్వేస్ యూస్ టు ఎంఫసైజ్ అనమాట. ఓకే, నువ్వు చాలా మంచి మదర్ అవుతావు, ఇంట్లో ఎంత ఎలా ఉన్నావో అలా ఉంటావు స్క్రీన్ మీద, నువ్వు తల్లిగా అంత హాయిగా ఉంటుంది నేను చూస్తే అని చెప్పి నన్ను ఇది మెప్పించడానికో లేకపోతే యాక్సెప్ట్ చేయించడానికో పాతగా కన్నాంబ గారు, పండ్రిబాయ్ గారు ఇలా ఉంటామంటే నేనేం అనుకుంటాను మా అమ్మగారికి అందరూ చాలా ఇష్టం. ఓకే, అమ్మో మనం అంత పెద్ద మదర్ అనుకుంటా అబ్బా అలాగనుకుని ఇలా అయితే అప్పుడు ఆ ఎక్స్క్యూజ్ మీ అన్న సినిమాకి ప్రేమ్ అనే ఒక డైరెక్టర్ అప్పటికి రెండు సినిమాలు చేస్తున్నారు. మా హస్బెండ్ అడిగితే ఆయన అన్నారు ఎంత ఎన్నిసార్లు ఎవరికి వస్తుంది అలాగా నువ్వు వద్దు చేయను ఇన్ని అప్పటికి కొన్ని ఇంటర్వ్యూస్ కూడా జరిగినాయి తమిళ్ తెలుగు కన్నడలో, నేను చేయననే మళ్ళీ చేస్తారా చేస్తారా అంటే నో అని. అప్పుడు ఈ ఎక్స్క్యూజ్ మీ అన్న సినిమా సైన్ చేశాను. అది వన్ ఇయర్ సూపర్ డూపర్ పెద్ద హిట్, సెంటిమెంటల్ మదర్ తులసి అని స్టార్ట్ అయింది.